सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सर्ववेदांत सिद्धांता गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। నిన్నటి వరకు గురువుని సంప్రదించిన శిష్యుడు ఏ విధంగా ఆయన్ని ప్రార్థించాలి, ఎందుకని ప్రార్థించాలి, మరి ఆ గురువుగారు ఏ విధంగా ఉంటారు, గురుగారి అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది చెప్పబడింది. చివరగా దాన్ని ముగిస్తూ ఓ విషయాన్ని అద్భుతమైనటువంటి వర్ణనతో తెలియపరుస్తున్నారు. చూడండి 39వ శ్లోకం వినండి. ब्रह्मानंद रसानुभूति कलितैः पूतैः सुशीतैर्युतैः युष्मद्वाक्कलशोर्जितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचया संतप्तं भवतापदावदहना ज्वालाभिरेनं प्रभो धन्यास्ते भवदी क्षण क्षणगते पात्रीकृता स्वीकृता। हाँ शिष्युडु आनंद परवशत्वंतो गुरुगारि यొక్క బోధనని ఇలాగా వర్ణిస్తున్నాడు. प्रभो हे भगवान ब्रह्मानंद रसानुभूति कलितैहि पूतैहि सुशीतैर्युतैहि। अय्या नी मातलु एला उन्नायि अनंटे ब्रह्म आनंद रसानुभूति कलितैहि ब्रह्मानंद रसमु अनेटुवंटि दांतो निंडि उन्नायि पूतैहि पवित्रमैनटुवंटिवि सुशीतैहि సూర్య తాపం చేత అలసిపోయిన వాడికి ఒక్కసారిగా ఏసీ గాలి సోకితే ఎలా ఉంటుందో సుశీతై చల్లమైనటువంటి ఆ కిరణాలు యుతై పవిత్రమైనవి శీతలమైనవి బ్రహ్మానందరస అనుభూతితో నిండి ఉన్నటువంటి యుష్మత్ నీ యొక్క వాక్కులు అనేటువంటి ఆ కలశోర్జితై కలశంలో నింపబడినటువంటివి. అరే నీళ్ళు ఏవైనా కావచ్చు, కలశంలో పోసి తులసాకు వేసేవరా అంటే ఆ తీర్థం అయిపోతుంది. అవునా కాదండి, ఎక్కడి నుండి నువ్వు అమృత జలాన్ని సర్గ నుండి అమృతాన్ని తీసుకొని వస్తే తీసుకోండి చూడొచ్చు, నువ్వు కలశంలో పోస్తే కానీ ఆ పవిత్రత అక్కడ కనిపించదు. లేదంటారు శంఖంలో పోస్తేనే తీర్థం రండి అని కలశపాత్రలో తిప్పితేనే. అలాగే ఇక్కడ ఏంటంటే యుష్మత్ వాక్క కలశై యుథై కలశోర్జితై నీ వాక్కులు అనేటువంటివి నీ నోటి నుండి నువ్వు నోరనే కలశం నుండి వ్యక్తమైనటువంటి ఈ వాక్కులు అనేటువంటివి శృతి సుఖై ఈ
వేదవాక్కులైనటివి ఏవైతే అయ్యున్నాయో శృతి సుఖై అత్యంత సుఖాన్ని కలిగించేటువంటివి శృతివాక్కులు అనే సుఖాన్ని కలిగించేవి వాక్యామృతై శేషయ అయ్యా నీ నోటి నుండి వ్యక్తమైనటువంటి ఆ మాటలు వినడం వలన భవతాప సంతప్తం భవతాప దావదహనాజ్వలావిరీవం సంతప్తం అదిగో నేను ఇంతవరకు ఏ విధంగా ఉన్నానరా అంటే భవతాపం సంసారము అనేటువంటి దావానలము నుండి వ్యక్తమైనటువంటి భయంకరమైనటువంటి అగ్నిలో కాలిపోతున్నటువంటి నన్ను పూర్తిగా బయటపడవేసేయండి, బాధల నుండి బయటపడవేసేయండి అని తన గురించి తను చెప్తున్నాడు. వ్యక్తి దేహాత్మభావన ఎక్కడైతే కలిగిందో, ఆత్మభావన ఎగిరిపోయిందో, లోపల మనసు విపరీతంగా వేదనకు గురవుతుంది. ఆత్మను కోల్పోతే అంటే ఆత్మ ఉంటుంది కదా అండి. సాధకుడు సాధన ఎవరైనా సరే మోరల్ వాల్యూస్ని వదలకుండా నిరంతరం కృషి చేస్తూ దైవభక్తిని కలిగి ఉన్నాడు వాడికి ఇంద్రియాల నిగ్రహం వస్తుంది, మనసు వేగం కూడా తగ్గుతుంది. అప్పుడు దృష్టి ఆత్మలో నిలబడుతూ వస్తుంది, తెలిసినా తెలియకపోయినా ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తాడు. మనసు నిలకడ కుదిరే కొద్దీ మనసుకు శాంతి పెరుగుతుంది, మనసుకు నిలకడ తగ్గే కొద్దీ అశాంతి పెరుగుతుంది. ఇంతవరకు ఎంత విన్నాడో ఏమో కానీ ఇక్కడ ఏమంటున్నాడు శిష్యుడు, అయ్యా సంసారం అనేటువంటి దావానలములో అంటే ఏమి లేదు, దేహాత్మభావం వలన లోపల కలిగిన విక్షేపశక్తి అనేటువంటిది ఏదైతే ఉందో దీంట్లో వేగిపోతూ ఉన్నటువంటి నాకు నీ ఆ బ్రహ్మానందరసానుభూతితో నిండినటువంటి చల్లమైనటువంటి నీ వేదవాక్కులు అనేటువంటివి నీ నోటి నుండి ఏవైతే వచ్చాయో అవి వినడం వల్ల నాకు ఈ తాపం అంతా తగ్గిపోయిందండి. ధన్యాస్తే అయ్యా నీ వల్ల నేను ధన్యునయ్యా. భవదీక్షణ క్షణగతే భవత్తు ఈ క్షణ క్షణగతే, నువ్వు ఒక్క నిమిషం ఒక్క క్షణం నన్ను అలాగా ప్రేమగా చూసావే, ఆ ప్రేమతో కూడినటువంటి ఆ చూపు ఏదైతే ఉందో, పాత్రీకృత స్వీకృత అర్హత కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రేమపూర్వకమైనటువంటి చూపులతో కలిసి ఆ వేదవాక్కులను ఎప్పుడైతే నువ్వు అందిస్తున్నావో అది స్వీకరించినటువంటి వాడి జీవితం తరింపబడుతుందయ్యా. నేను కూడా ఆ విధంగా బాధల నుండి బయటపడ్డాను అని అనుకుంటున్నానయ్యా. ఏ వ్యక్తి అయినా పైన ఇంకొక వ్యక్తి దగ్గర ఒక పని పూర్తి చేసుకోవాలి అని అనుకోండి, పొగుడుకుంటాడు కదా. ఎదుటివాడు ఆ పొగడ పడేవాడు తెలివైన వాడుగానైతే ఈ పొగుడుతూ ఉన్నటువంటి వాడు ఏదో ఏం పనికి వచ్చాడో నీకేం పని కావాలో చెప్పు అనట్టు, నీ అవసరం ఏంటో చెప్పు అని అంటాడు. ఇది భౌతికం లౌకికం కదా. ఇప్పుడు దైవికంగా చూసినప్పటికీ కూడా దేవతలు కూడా స్తోత్రాలు చేస్తేనే ప్రత్యక్షం అవుతారు, స్తుతిస్తేనే ప్రత్యక్షం అవుతారు. అక్కడ కూడా అదే కనిపిస్తుంది, కానీ ఇక్కడ గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఇవన్నీ ఆయనకి ఏమీ పట్టవు, ఎందుకంటే ఆయనకి ఏకమైన పరమాత్మే కనిపిస్తుంది. కానీ జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఉన్న శిష్యుడిలో కలిగే మార్పు ఉందే, అతని మాటలలో ప్రవర్తనలో అతనిలో నుంచి వ్యక్తమైన విధేయతలు కనిపిస్తుంది. నన్ను పొగుడుతున్నాడా అని గురువు ఎప్పుడు సంతోషించడు. శిష్యుడిలో కృతజ్ఞత అనేది ఏ విధంగా వ్యక్తమవుతుంది అనే దాన్ని బట్టి సంతోషిస్తాడు. శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చి తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తే వాడిని ఎత్తిన వాడే భస్మాసురుడు హస్తం పెట్టుకున్నట్టే తెలివిగానే, ఆహా నేను ఎంత తెలివిగా గురుగారి మీదనే తోసేశానండి అని
అనే మహాప్రబుద్ధులైన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రబుద్ధులైన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ జీవితం ఎడిపోతుందో తెలియదు. కానీ గురువుగారి మీద కృతజ్ఞత అనేది ఏదైతే ఉందో, ఎందుకంటే ఎలాంటి వాడిని అయ్యున్న నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చారు, నా మానసిక స్థితి ఏ విధంగా ఉండింది, కానీ గురువుగారు అనుగ్రహం చేత ఏ విధంగా ఉన్నాను, అసలు నా యొక్క జ్ఞాన పరిస్థితి ఏ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు గురువుగారి వలన ఏమవుతూ ఉండగలుగుతున్నాను, నా మానసిక స్థితి, దైహిక స్థితి, భౌతిక స్థితి అన్నిటి కూడా పోల్చుకుంటూ గురువుగారి అనుగ్రహం చేత కదా నేను ఈ విధంగా పొందగలిగాను అనేటువంటి ఆ భావం ఏదైతే ఉందో మాటలలో వినయ విధేయతలు, చేతలలో చక్కగా కృతజ్ఞత అనేటువంటిది ఏదైతే ప్రత్యక్షం అవుతుందో, వ్యక్తమవుతుందో, గురువుగారు చూస్తారు వీడు మార్పు కలుగుతుంది, వీళ్ళ అభివృద్ధి కలుగుతుంది అని చూసి గురువు సంతృప్తి చెందుతాడు. వాడు ఇంకా 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 పైకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఇంత జ్ఞానాన్ని స్వీకరించారో లేదో అప్పుడే కృతజ్ఞత కానీ బయటకు వచ్చింది అని అనుకోండి, కృతజ్ఞత అవునా, కృతజ్ఞత బయటకు వచ్చి గురుగారిని నేను అదేది అలాగా మసిపూసి మారేడుకాయ చేసేస్తానో లేకపోతే బుట్టలో వేసేసుకుంటానో అని కానీ ప్రయత్నం చేస్తే వాళ్ళ బుద్ధులు తెలుస్తాయి, ఎటు పోతారో తెలియదు. అదే ఇక్కడ ఏంటంటే శిష్యుడిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి కృతజ్ఞత ఈ రూపంలో పైకి వ్యక్తం అయిందండి. చూస్తున్నాడు గురువుగారు ఎలాగా చూస్తారు, సరే కానీ ఏం కావాలో చెప్పు నీకు. ఎందుకంటే శిష్యుడు తనంతట తను తన నోటితో బయటికి తీస్తేనే తన లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. ఏం కావాలని వచ్చాడు గురువుగారి దగ్గరికి? అనేక మంది వస్తూ ఉంటారు. దేవుడి దగ్గర కూడా ఎవరు వస్తారు? చిత్రుడు విధాభజంతే మాం జనాసుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీశ భరతర్షభ. ఏమయ్యా ఎందుకు వచ్చారు? సంకటం వస్తే వెంకటరమణ, అది తీరితే గోవింద అనే వాళ్ళు ఎక్కువ ఉంటారట. అవునా? అవసరం వచ్చినప్పుడు పడిపడి నమస్కారాలు చేయడం, అయిపోతేనే కనిపించకుండా వెళ్ళిపోవడం అనేటువంటిది అర్థుల విషయం అండి అని. ఇంకోటి అర్థార్థి అన్నాడు. ఏదైనా సంపదలు కావాలనుకున్నాడా, బిజినెస్ మొదలు పెట్టాడా, లేదో పంటలు మొదలు ఏదైనా మొదలు పెడితే అప్పుడు అడుగుతాడు నాకు మంచి లాభాలు వచ్చాడో చూడవయ్యా అని. లాభాలు రావడంతో ఏదో అంత తీసుకొచ్చి హుండీలు వేసేసి మళ్ళీ తిరిగి తిరిగి వెళ్ళిపోతాడు కదా. జిజ్ఞాస అయిన వాడు ఉంటాడు, వాడేంటి అనంటే అసలు దేవుడు అంటే ఎవరు, ఉన్నాడా లేడా, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, వస్తాడు కొంచెమే తెలుసుకున్న తర్వాత అంతా నాకు తెలిసిపోయిందండి అనుకొని అలాగే వెళ్ళిపోతాడు. తెలిసి పోయిందండి అనుకొని వాడు వెళ్ళిపోతాడు. కానీ లోపలికి ఏదైనా కొంచెం ఎక్కితే దానికి చెవుల్లో నుండి ఊర్ధముఖమై తలలోకి వెళితే, తలతో బుద్ధితో ఆలోచన చేస్తే ఇది వింటూ ఉంటేనే ఇంత గొప్పగా ఉందే, దీన్ని కానీ పొందగలిగితే అయ్యా పొందుతూ ఉన్నటువంటి వాడు కలిగేటువంటి గొప్పతనాన్ని ఆనందాన్ని ఇంకా దేంతో పోలవడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే ముందుకు చూస్తే బిత్తుడు దేహం, వెనక్కి చూస్తే ఆకాశం అంతా నాలుగు రెట్ల స్వరూపం. ఎక్కడ దానికి దీనికి పోలిక? అసలు పోలికే లేదండి. సముద్రం ప్రక్కన ఒక చిన్న నీటి బిందువు ఎంతో అట్లా కూడా పోల్చడానికి వీల్లేనటువంటిదండి ఇది. ఈ దేహం ఎక్కడ, అసలు ఆత్మస్వరూపం ఎక్కడ? అప్పుడు దాని మీద ఆసక్తితో దాన్ని పొందుతూ పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి గురువుగారిని సంప్రదించి ఆ గురువుగారి సాన్నిధ్యంలో పొందుతూ ఉన్నటువంటి సుఖం, గురుగారికి దూరం అయితే పొందేటువంటి దుఃఖం, రెండింటిని చక్కగా పోల్చుకున్నటువంటి వాడు ఉన్నాడే, ఈ దుఃఖాన్ని, ఈ బాధని, ఈ పరిమితుల్ని సంపూర్ణంగా దాటేసి ఆత్మతత్వంలో స్థిరంగా కూర్చోవాలి అని అనుకున్నాడు అనుకోండి, వాడు ఏం అడుగుతాడు, ఏం అడగాలి, ఏమడగాలి గురువుగారిని ఏమడుగుతారు? చాలా అదేగా చెప్పారు చతుర్విధా భజంత ఏమో, ఏమండి మా పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదండి, మా పిల్లలకి ఏది ముక్కు సరిగా లేదండి, మూతి సరిగా లేదండి, కాలు సరిగా లేదండి, కన్ను సరిగా లేదండి, అయ్యా అసలు మెదడే లేదండి అడుగుతారు. అవన్నీ ఈయన ఏమన్నా షాప్ పెట్టుకున్నాడా, హోల్సేల్ షాప్ పెట్టుకున్నాడా,
రావచ్చండి, మరి ఈ లాభాలు రావాలండి, ఆ వ్యాజ్యంలో ఇరుక్కున్నామండి. జనరల్గా అందరు ఇవే అడుగుతూ ఉంటారు, జనరల్గా అడుగుతూ ఉంటారు కదా. ఆయన కూడా ఏంటంటే దగ్గరకు వచ్చినవాడు కదా, ఏదో నమ్మకంతో వచ్చాడు కదా, ఆయన ఏదో సొల్యూషన్ పంపిస్తూ ఉంటాడు అందరికీ కూడా. కానీ నిజమైన వివేకవంతుడు ఎవరయ్యా, ఇట్లాగా అడగగలగాలి. చూడండి అద్భుతమైనటువంటి శ్లోకం. కథం తరేయం భవ సింధుమేతం, కావాగతిర్మే కథమోస్త్యుపాయః. జానేన కించిత్ కృపయావ మాం ప్రభో. సంసార దుఃఖ క్షతి మాత్తనుష్వా. అద్భుతమైనటువంటి శ్లోకం. ప్రశ్న ఎలా ఉండాలి? ఇలా ఉండాలండి ప్రశ్న. గురువు గారికి విసుగు పుట్టించేటట్టు ఉండకూడదు. ఏమంటారా ఇంత చెత్త ప్రశ్న, దానికి ఏంటంటే నోరు తెరిస్తే చాలు అజ్ఞానం బయటపడుతుందండి అని అంటారు. ఆవులు ఇస్తే ప్రియులు లెక్క పెడతామండి అని అంటారు. ఏంటంటే ఆవులు ఇస్తే అంటే హే అటు పెడతారు కాదు. ఇక్కడ నోరు తెరిసే పాఠశాల ప్రశ్న అడగడంలోనే వీడు వెనకాల ఏ స్థితిలో ఉన్నాడండి అని గురువుగారు గుర్తిచ్చేస్తారండి అని. ఏమంటే ఆ స్థితి ఎదుగో. ఏతం భవసింధుం కథం తరేయం, అయా గురువుగారు ఈ సంసారము అనేటువంటి సాగరాన్ని ఎలా దాటాలి? మే గతి కావా, నాకేమైనా గతి ఉందా, నా జీవిత గతి ఏంటి? కథం ఉపాయ, అస్తి కావా గతిర్మే కథము అస్తి ఉపాయ, కథమా ఏదైనా ఉపాయం ఉందా ఇదిగో దీన్ని దాటడానికి? జానేన కించిత్ కించిత్ కృపయా అవమాం ప్రభో, అయ్యా మీకు తెలిసినటువంటిది మార్గం ఏదైతే ఉంటుందో దాని గురించి నాకు బాగా తెలియపరచు అయ్యా. సంసార దుఃఖ క్షతి క్షతి మాతనుష్వ, ఈ సంసారం అనేటువంటి దుఃఖములో పూర్తి అది కూరుకుపోయి ఉన్నటువంటి నన్ను బయటికి తీయడం కొరకు ఏదైనా మార్గం ఉంటే నాకు తెలియపరచు అయ్యా. ఈ సంసార దుఃఖాన్ని కంప్లీట్గా పోగొట్టే విధానాన్ని నాకు తెలియపరచు అని. వ్యక్తి విచిత్రంగా ఉంటారు కొంతమంది, చూడండి. ఆ గజ్వేల్ నుండే ఎవరో వచ్చేవారు. అమ్మ నాన్న వాళ్ళు చూడడానికి వస్తే వాళ్ళ అబ్బాయి ఒక సెకండ్ అట్లా కూర్చోగలిగేవాడు కాదు. అటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ముందు తిరుగుతాడు, మా కళ్ళు తిట్టు వెళ్ళి చూస్తాడు, మొహం ఆడి తిప్పుతాడు, ఎవరు చెప్పుడు ఏదో అంటాడు, వాళ్ళ అమ్మ నాన్న తిడతాడు, అడ్డొస్తే కొడతాడు. ఏమయ్యా ఇదంతా అంటే లోపల ఉన్నటువంటి విక్షేప శక్తి యొక్క వేగం. తమస్సు రజస్సు సత్వం మూడు గుణాలు ఉన్నాయి. సత్వగుణం అధికంగా ఉందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్పష్టంగా అర్థమవుతుంది, అనవసరమైన కదలికలు ఉండవు. కానీ రజోగుణం అత్యధికంగా ఉంది అని అనుకోండి, విపరీతంగా కదిలిచ్చేస్తుంది లోపల, వ్యావరింగ్ వస్తుంది. దానికే అంటారు గురుదేవులు అంటారు, మనసట సెకండ్కి 15 నుండి 150 ఆలోచనలు చేస్తుందట. ఒక సెకండ్లో మినిమం 15 థాట్స్ రేజ్ అవుతాయట, మినిమం మ్యాక్సిమం 150 వస్తాయట. ఈ పర్సంటేజ్ కానీ పెరుగుతుంది 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 అనుకోండి, బాడీలో వ్యావరింగ్ పెరిగిపోతుంది, బాడీలో వ్యావరింగ్ పెరిగిపోతుంది. అది 50% దాటింది అని అనుకోండి, బుద్ధి అసలు పనిచేయదు అప్పుడు వాళ్ళకి. వాళ్ళకి ఏం చెప్పినా అసలు వినిపించడం కూడా వినిపించదు. ఫ్యాన్ స్పీడ్ పెడితే లోపల ఎంత స్పీడ్గా తిరుగుతూ ఉంటుందో అలాగే ఏంటంటే ఈ మైండ్ గుణాలు ఉన్నాయి, ఆ గుణాలైన ఫ్యాన్ విపరీతమైనటువంటి వేగంగా తిరిగిపోతుంటుంది, ఆలోచన అత్యంత వేగంగా తిరిగిపోతుంటుంది. ఏమీ పట్టలేదు అసలు, మనసులో కూడా తగ్గకుండా నిలబడదు. విక్షేపశక్తి విపరీతంగా వేధించి చంపేస్తుంది. వాడిని ఏంటయ్యా, వాడు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వేయించుకునేస్తుంది, అంటే అశాంతితో తాపంతో చంపేస్తుంది. ప్రశాంతంగా ఉన్న మహాత్ముడి దగ్గర కూర్చుంటే అందరి మనసు ఆగిపోతుంది, ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది. అశాంతిగా ఉన్న వ్యక్తి దగ్గర కూర్చుంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా అంటుకుంటుంది అశాంతి, అశాంతి అట్టుకునేస్తుంది.
అది వచ్చిందంటే అది దానికేంటి అని అంటే అది దాన్ని అనుభవించినటువంటి వాడు ఉన్నాడే, ఇది ఎట్లా పోగొట్టుకోవాలి, వివేకం ఉంటేనే ఆ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంకా మరి ఇంకా తామసికుడు అనుకోండి, వాడు ఏమి చెప్తున్నాయి అంటాడు, ఏమండి వీడికి అర్థమవుతుందా, ఎవరు తెలుస్తుంది ఏమన్నా అర్థమైందా, మా మట్టి వరలకి ఏమర్థం అవుతాదులే, మరి ఏమింటున్నారా ఇంతసేపు, ఏదో కాలక్షేపం కొరకు అనేది ఏమన్నా పుణ్యం వస్తుంది కూడా ఉండే అవకాశాలు తమసులో ఉండేటప్పుడు ఏమిటో అసలు ఏమీ అర్థం కాదు, మనిషి అట్లా కనిపిస్తాడు కానీ ముఖం నవ్వుతూ ఉన్నట్టే ఉంటుంది, కానీ ఏమిటయ్యా అంటే అది సిమెంట్ బొమ్మలో రాతి బొమ్మలో ఉంటాయి, నవ్వుతూ ఉన్నట్టు పెట్టిన బొమ్మలు ఉంటాయి, వీళ్ళ పరిస్థితి కూడా ఆ బొమ్మల్లాంటిదే, కానీ ముఖం నవ్వే ముఖం చెక్కిన బొమ్మలాంటి వాళ్ళే, కానీ లోపల ఏమి బ్రెయిన్ పనిచేయదండి, అక్కడ బ్రెయిన్ ఉందా మట్టి ఉందా, అప్పుడప్పుడు అంటారే నీ తలకాయలో బ్రెయిన్ ఉందా మట్టి ఉందా అది మట్టి ఉందా అనే స్థితి ఆ విధంగా ఉంటుందండి, వాళ్ళకి లోపల ఏమీ అర్థం కాదండి, అర్థం కాదండి అని రజోగుణం కలిగి కదలికలు. తర్వాత సత్వగుణం వచ్చిందా గుర్తిస్తా లోపల కదులుతూ ఉన్నటువంటి తాపాలన్నీ కూడా నేను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు మనసు ఏ విధంగా చేస్తుంది గుర్తించి దాని నుండి బయటపడాలి అనుకున్నటువంటి వాడు ఉన్నాడే, ఇగో అడుగుతున్నాడు, ఏతత్త భవసిందం కథం తరేయం, సంసారం అనే సముద్రాన్ని ఎట్లాగా దాటాలయ్యా, సముద్రం అని ఎలా తెలిసింది నీకు దాటడానికి వీలు లేనటువంటిది అని. అవునా సాధన చేసేవాడికి తెలుస్తుంది. అర్జునుడు కూడా అంటాడు, ఏమయ్యా ఆరో అధ్యాయంలో నువ్వు చెప్పిన యోగం చాలా అద్భుతంగా ఉంది కానీ ఆయన మనసు నిలబడదు కదయ్యా, అవునా తుఫాను గాలికి అడ్డొచ్చిన ఆ వస్తువులు రెపరెపలాడిపోయినట్లుగా ఈ మనసు నిరంతరం వేగంగా పరుగులు తీస్తూ ఉంటుంది, ఇట్లాంటి మనసును కంప్లీట్గా ఆపి శాంతిని పొందడం అనేటువంటిది ఏమైనా వీలవుతుందాయా, అవునా తనను తను పరిశీలించుకున్నటువంటి వాడికి ఏ తెలుస్తుంది, పగల రాత్ర పడుకో ఉన్నప్పుడా నిద్రపోయేటప్పుడా పనులు చేసేటప్పుడా అప్పుడప్పుడు అంటారు స్వామి నేను ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోండి, మనసు నిలబడలేదండి తాడేసి కట్టేయండి, మనసుని ఎట్లా నిలబెట్టాలండి, మనసుని ఎట్లా నిలబెట్టాలండి, మనసు రెండు నిలబట్టలేదండి, సరే టెక్నిక్ ఏదని చెప్పారు, ఇదిగో అండి మేము ఏదన్నా పనులు చేసుకుంటూ ఉన్నప్పుడైనా అప్పుడప్పుడు అటు పోయి తిరిగేసి మళ్ళీ వస్తూ ఉంటుంది, ఈ ధ్యానానికి కానీ అటు కూర్చున్నాం అనుకోండి ఓమంటునే, తల్లిదండ్రులు అటు పక్కకు చూస్తున్న పిల్లలు కదా పరిగెత్తి పారిపోయినట్లుగా క్రికెట్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళిపోయినట్లుగా ఈ మనసు ఎటుపోతుందో, మేము ధ్యానం నుండి లేచేటప్పటికి అప్పుడు కనిపిస్తుందండి, ఇది గంట సేపు రెండు గంటలు సేపు ఎక్కడ తిరుగుతుందో అసలు అర్థమే కావట్లేదు, ఏమండి నాకు డౌటు ఇట్లాగా తిరిగేది మగవాళ్ళ మనసా ఆడవాళ్ళ మనసా, ఎవరు మనసు ఏమండి స్వామి గారు దేహానికి లింగాలు ఉంటాయో కానీ అవును ఈ మనసుకి జెండర్స్ లేవండి, ఆడ మనసు లేదు ఈడ మనసు లేదు మగ మనసు లేదు, అది అందరి మనసులో పరిగెత్తి పారిపోతూ ఉంటే పరిగెత్తు ఎక్కడ పోతాయి ఎక్కడ పోతాయో తెలియదండి, చంచలం హిమన కృష్ణ ప్రమాది బలవదృఢం తయో నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం, కృష్ణ ఆ మనసు అనేది ఉందే చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్ దృఢం, చంచలం అస్సలు నిలబడదయ్యా, ప్రమాది ప్రమాదం అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్తారు పిల్లలతో, ఒరే నువ్వు ఎట్టైనా వెళితే పర్వాలేదు కానీ అదిగో అటుపక్కకి వెళ్ళొద్దండి ఏముంటుంది అటు వెళ్ళి చూద్దాం, ఈ మనసు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే దాని గురించే ఆలోచిస్తాడు, దృఢం సరే అటు వెళ్ళిపోయింది ఏదో వెళ్ళావు సుసూ వచ్చాయి కదా దృఢం అక్కడే కట్టుబట్టుకుంటుంది,
ఏది వద్దంటే, ఏది ప్రమాదకరమో, ఏది బాధాకరమో దాని గురించి చింతించి ఆశ్రమంలో ఒక వంట ఆవిడ ఉండేది. కొత్త వాళ్ళు ఎవరైనా ఆశ్రమానికి వనపసలు ఎవరైనా వచ్చారు లాంటి సార్లు నేను కానీ పెద్దయ్యా పెద్దమ్మ అంటూ కాఫీ గ్లాస్ పట్టుకుని వాళ్ళ రూమ్లో కలిపేది. వాళ్ళు అనుకునేవారు ఏమి వంట వంటావండి ఏమో అని పరిచయం చేసుకునేది. వంటావాడుగా అంటే అంటే ఓహో పాపం ఎంత వినయ విధేయతలు, ఇంక ఎంత సేవాభావం, కొత్త వాళ్ళు అంటే వచ్చావా లేదు అలాగా కాఫీ గ్లాస్ పట్టుకు వచ్చేసింది ఆహా అనుకున్నారు అనుకోండి. ఏమీ లేదు నువ్వు ఎవరమ్మా పలకరించడం మొదలు పెడతారు కదా, ఇప్పుడు ఆమె హిస్టరీ చెప్పేస్తుంది అనమాట, మొత్తం చెప్పేస్తుంది. గంట పడచ్చు 2 గంటలు పడచ్చు అయిపోయింది. మనసు రోజు మళ్ళీ వస్తుంది, ఈసారి కాఫీ ఉండదు గ్లాసులు చేతిలో, చేతిలో కాఫీ గ్లాస్ ఉండదన్నమాట, వస్తుంది మళ్ళీ. ఇంతకుముందు ఫస్ట్ రోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది ఆ ఎండింగ్ వరకు. ఆ చెప్తూనే చెప్తూనే ఉంటుంది మళ్ళీ మూడోది అమ్మో వస్తుంది మళ్ళీ. వాళ్ళు 3 రోజు కాదు పొరపాటుగా తలిపేసేసారు అనుకోండి, ఆ రోజు డైనింగ్ హాల్ గుర్తి వడ్డించేది ఆవేగా, సగం అన్నం ప్లేట్లో సగం అన్నం బయట పడుతుంది. ఏమయ్యా వాళ్ళు ఏమైనా వాళ్ళ సమస్యలు చెబితే అదిగో ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుపడతామని చెప్తారా, వింటారా వాళ్ళు? కాదు, వాళ్ళ సమస్యను ఇట్లా చెప్పుకోవాలి అంతవరకు అంతవరకు. దీనికి అన్నారు ఏమంటే భవసింధుం ఏతం కథం తనేయవు, ఇదేనండి సంసారం సాగరము అంటే. ఏంటంటే వ్యక్తి తన మీద తనకు స్పృహ కోల్పోయాడు అంటే బుద్ధి పడుకుంటుంది, లేదా బుద్ధిని జైల్లో పెట్టేస్తారు ఎప్పుడన్నా లేస్తే. ఆ తర్వాత మనసు ఇష్టారాజ్యంగా రాజ్యం వెళ్తూ ఉంటుంది. అందుకే అది రాజ్యం వెళ్ళిందిరా అంటే జీవితాలన్నీ సంసార ఈ సముద్రాల్లాగానే తయారైపోతాయండి. అయ్యా మే గతి కావా కథమోస్తి ఉపాయ, ఏమయ్యా నాకేమైనా మార్గం ఉందా, ఇదిగో నేను తరించడానికి ఉపాయ ఏమైనా ఉందా? అయితే దీంట్లో ఉన్న పరిమితత్వాన్ని గుర్తించి కానీ దీని నుంచి బయటపడినటువంటి మహాత్ములను కూడా చూడగలగాలి. అప్పుడు మీరింత ప్రశాంతంగా ఉన్నారే, మేము ఎందుకు ఉండలేకపోతున్నాం, నేను తప్పులంటే ఏం చేయట్లేదు కానీ ఎందుకు మనసు అశాంతికి లోనవుతుంది, నేను నుండి ఎలాగ బయటపడాలి, బాగా తనను తను పరిశీలించుకున్నటువంటి వాడికి తెలుస్తుంది. జానైన కించిత్ కృపయ అవమాం ప్రభు, మీకేదైనా ఉపాయం తెలిస్తే నాకు తెలియపరచండి. సంసార దుఃఖ క్షితి మా ధనుష్వ, ఇదిగో ఈ సంసార సాగరం నుండి వేదనల నుండి బాధల నుండి బయటపడేటువంటి అవకాశాన్ని నాకు కలిగించవయ్యా. అత్యంత తార్కికమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సహజమైనటువంటి ధోరణిలోనే ఇక్కడ ప్రశ్న అడిగాడు, ఇట్లాగా అడగాలండి. కాబట్టి గురుగారి దగ్గరికి వెళితే ఏంటి అని అంటే ఏదైనా సందేహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి. కబుర్లు ఆడుకోవడం స్వామి దగ్గరికి వెళితే కాలక్షేపంగా ఉంటుందండి. కాలక్షేపం అంటే అర్థం ఏంటి తెలుసా? క్షేపం అంటే నాశనం. అట్లా వెళ్ళే స్వామిగారి కాలాన్ని కూడా నాశనం చేసేసి వచ్చేద్దాం. కాబట్టి దాన్నే టైంపాస్ అండి, అలా టైంపాస్ కోసం కాదు, సమయాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే సమయం వాళ్ళని కాలం నుండి దాటిస్తుందట. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అదే కాలం ఆ వ్యక్తిని తన పరిమితుల నుండి బయటపడవేస్తుందట. అలాగా చేయగలగాలండి అని గురువు ఏం చెప్తున్నాడో చూడండి. 41 తథా వదంతం శరణాగతం స్వం, సంసార దావానల తాపతప్తం, నిరీక్షకారుణ్య రసార్ద్ర దృష్ట్యా, దద్యాదభీతిం సహసా మహాత్మా.
తదా వదంతం ఆ విధంగా చెప్పబడినటువంటి శరణాగతం స్వం తనని శరణాగతుడైనటువంటి శిష్యుడున్నాడే సంసార దావానల తాపతప్తం సంసారము అనేటువంటి దావానలంలో బాగా వేయించబడిన వాణ్ణి అవునా ఇందుకు సంసారం సంసారం అంటే మాకు హాయిగా ఉంది కదా అండి ఇంతకు మీరే ఊరికే అనుకోండి ఈ స్వాములే సంసారం సముద్రం సంసారం దావాలని సంసారం ఆగిరి ఇది అంటూ ఉంటారు ఏమో కానీ మీరు ఎక్కడైనా కలిపి 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 ఇక్కడికి వచ్చారేమో కానీ మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం కదండి ఇప్పుడు మీరు అనవసరంగా ఇట్లా వర్ణిస్తారు ఏంటండి సంసారం సముద్రం అని సంసారం అగ్ని అని నేను చెప్పట్లే అవునా ముక్తి కావాలి అని కోరుకునే శిష్యుడే వచ్చి అడుగుతున్నాడు ఇక్కడ కదా ఇక్కడ దావానలం అంటే ఏంటి అని అంటే బాగా గుర్తించండి ఏంటంటే దావానలం అంటే అగ్ని బడభాగ్ని అని అగ్ని ఏం చేస్తుంది మంట పెడుతుంది కదా అగ్ని మంట పెడుతుంది ఎక్కడ పెడుతుంది మంట కారణానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెడుతుంది అవునా అగ్నులు ఎన్ని రకాలుగా ఉంటాయి జఠరాగ్ని కామాగ్ని క్రోధాగ్ని లోభం కూడా అగ్ని అవునా అన్నిటికంటే భయంకరమైన అగ్ని ఏది అంటే అజ్ఞానమే అజ్ఞానమే అగ్ని ఇవి చూడండి జఠరాగ్ని మంట పుట్టిందంటే ఏం చేస్తుంది కడుపులో కాలుతుంది ఏమన్నా బెటరాదు అంటు అవునా కడుపులో మంట పుడుతుంది ఒకవేళ భర్త అట్లా అడిగినప్పుడు భార్య అనుకున్నాను ఎవరు పెట్టారు మంట లోపల అని అడిగింది ఏమని అనుకోండి ఏం చెప్తాడు ఆయన ఎవరు పెట్టారు మంట నీకు ఎవరు మంట పెట్టారో పోయి దాన్నే అడుగుపో అని అనుకుంటే అవ్వాలి ఈయన చచ్చిపోతాడు బాబు మంటలేదు గింటలేదు అన్నాడు అనుకోండి మరి ఎందుకు అట్లా అరుస్తావు ఏమంటలేనప్పుడు మరి ఈ విధంగా కూడా క్వశ్చన్ ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా కానీ ఇక్కడ ఏంటి అంటే లోపల చటరాగ్ని ఉంది అవునా అగ్ని ఉంది పొట్ట దగ్గర అది నిరంతరం మంట పెడుతూ ఉంటుంది అదే జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ పెట్టి చూస్తాం కదా ఎంత ఉందండి అమ్మో 103 ఉందండి గ్యాస్ స్టవ్వా కర్రల పొయ్యా ఏమిటండి అది ఒక కర్ర తీసేయి బయటికి లేదా కొంచెం గ్యాస్ ఎందులో పెట్టాలి స్లిమ్లో పెట్టాలా సిమ్లో పెట్టాలా ఓ నాకు తెలియదు అదే గ్యాస్ కొంచెం స్పీడ్ తగ్గించండి అది మంట తగ్గుతుంది అని అన్నాం అనుకోండి అలా కుదరదు ఏంటి అంటే ఆ లోపల మంట ఉంది అది ఆ మంట పెరుగుతూ ఉంటుంది దానికి ఏంటి రోజు కనీసం 3 సార్లు నుంచి 5-6 సార్లు వరకు దానికి ఫ్యూల్ వేస్తూ ఉండాలి అది ఆవరమని తినేస్తూ ఉంటుంది లేకపోతే చంపేస్తుంది లోపల బాడీని అంతా కాల్చాడు పారేస్తుంది అగ్ని ఉందా లేదా ఉందండి హృదయంలో మంటలు పుడుతూ ఉంటాయి అవునా కదా హృదయంలో తాపంగా ఉందండి అంటే కోరికలు అనే మంట పెరిగిందండి అవునా ఈ కోరికలు అనే మంట కానీ పెరిగితే ఏం చేస్తా తెలుసా కళ్ళనే కనిపించనివో చెవులనే వినిపించనివో బాడీ అంతా షేకిచ్చేస్తుంది కిచకిచకిచ నొక్కుతుంది అలా దేహం మీద చేయిపెట్టాము అంటే మంటలు కూడా వస్తాయి ఇంకా ఎక్కువైందంటే పొగలు కూడా వచ్చేస్తాయి ఏమటండి ఏం అగ్ని ఇది కామాగ్ని ఈ కామాగ్ని పెరిగింది అంటే కళ్ళలో బయటకు వచ్చిందంటే ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ స్పష్టంగా కనిపించడు ఏ సంబంధాలు స్పష్టంగా తెలియవు తనకి ఏం కావాలో దాని వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ తర్వాత 3వ అగ్ని ఉంది భయంకరమైన అగ్ని తలకాయలో కూడా ఉంటుంది తలకాయలో అగ్ని ఉంటుందా ఉంటుందా అనుభవం లేదా ఆలోచిస్తే తెలుస్తుంది అబ్బా తల మంటెక్కేస్తుందండి ఏం కావాలి నాకు కొంచెం తలకు నూనె పెట్టవా అవునా కదా అంటారా లేదా తల మంటెక్కిపోతుందండి అని ఆలోచిస్తే బుద్ధితో ఎక్కువగా ఆలోచించాము అని అనుకోండి తల కూడా మంట వచ్చేస్తుంది తల కూడా మంటేస్తుంది ఇక్కడ ఏమిటి అండి అఫ్కోర్స్ క్రోధం అయితే కావచ్చు కామక్రోధాలు హృదయంలోనే ఉంటాయి ఇక్కడ వ్యక్తి ఎదగడం కొరకు ఆలోచన చేశాడు అని అనుకోండి అప్పుడు తీవ్రత తలకాయలో కూడా ఉంటుందండి అని
తీవ్రత అనేది ఉంటుందని. అన్ని రకాలుగానూ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన మంట వస్తూనే ఉంది కదా. అయితే ఇవి మన కంట్రోల్ కానీ తప్పయ్యాయి అని అనుకోండి, కంట్రోల్ తప్పయ్యాయి అనుకోండి, చక్కగా పద్ధతిగా పనులు చేసేవాడికి సమయానికి తింటాడు, అవసరమైనంత తింటాడు. పనిబాట లేకుండా ఉన్నవాడు అందరి మీద దూకుతూ అందరు తిన్నంత ఒకడే తింటాడు, అయినా వాడు సరిపోదు, అవునా కాదా? అలాగే ఏంటి అంటే మంచి కోరికలు ఉండి జీవితంలో పైకి రావాలి అని అనుకున్నటువంటి వాడికి హృదయంలో కూడా అప్పుడప్పుడు తాపం కలగచ్చునేమో, అవన్నీ లేదు అంటే చూసిన ప్రతి ఒక్కటి నాకు కావాలి అని అనుకుంటాడు. నేను ఏం చూస్తే అది నాకు కావాలే, నేను ఏది కోరుకుంటే అది నాకే కావాలి, అవునా కాదా? సినిమా తెలుగు సినిమాల్లో చూపిస్తారే ఆ మంట అక్కడ కూడా ఉంటుంది, అవునా? ఇంకా బుద్ధిలో మంట ఏంటంటే ఏదైనా ఒక గొప్పది తెలిసిందిరా అంటే దాన్ని సాధించి తీరాలి అని అనుకున్నప్పుడు తలకాయలు కూడా మంట వస్తుంది. ఎందుకంటే దానికి అవరోధంగా ఉన్న ఆలోచనలు ఉన్నాయే, వాటిని కరిగించి పైకి రావడంలో బ్రెయిన్లో కూడా వేడెక్తా తల వేడెక్తూనే ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా కూల్చేయాలి అని అంటే అవన్నీ బాగా పరిశీలించిన వాడు ఉన్నాడే, నాకు కావలసినంతా ఉంది, చేయాల్సినంతా చేశాను, అనుభవించాల్సినంతా అనుభవించాను, కానీ ఏమిటి ఈ తాపాలు అణగట్లేదు లోపల, ఏ విధంగా పోతాయి, నేను కంప్లీట్గా తాపాలు ఉండి బయట పడదలుచుకున్నాను నేను అని కాను గుర్తించాడా, గుర్తుంచుకున్నాడా? లోపల నుంచే ప్రార్థించడం జరిగింది, ఓ భగవాన్ నేను వీటి నుండి ఎట్లాగా బయటపడాలి అని. అప్పుడు ఇతనికి సూటబుల్ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కదలక కదిలిస్తాడు ఆయన, ఓ సిగ్నల్స్ కలుపుతాడు భగవంతుడే, వీడి కోరిక ఎక్కడికి వెళితే తీరుతుంది, ఎవరిని సంప్రదిస్తే వీళ్ళ బాధలు తొలగుతాయి, ఎవరిని అనుసరిస్తే ఈ లోపల తాపం తగ్గడానికి అవకాశం ఉంది. కలిపేది ఎవరయ్యా అంటే భగవంతుడే, భగవంతుడే. ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, ఇక్కడ కూర్చోని అంటే మిమ్మల్ని నేను చూస్తున్నా, నన్ను మీరు చూస్తున్నారు, అవునా? ఇక్కడ నేను శ్రవణం చేసుకుంటున్నా, మీరు శ్రవణం చేసుకుంటూ ఉన్నారు, కానీ ఇదంతా ఎవడు కలిపాడయ్యా, ఎవరు కలిపారయ్యా? ఇంతకుముందు జూమ్ అంటే ఒక సంవత్సరం క్రితం ఏమనుకునేవాళ్ళం, సంవత్సరం రెండేళ్ల క్రితం జూమ్ అంటే ఏంటి, ఓ ఫోన్లో అది కొంచెం పెద్ద స్క్రీన్ పెద్దది లేదా ఫోటో పెడితే జూమ్ అనుకు, కనుక జూమ్ అంటే అందరూ వచ్చి కూర్చోవచ్చు అనే విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా. అందరికి వచ్చారు క్లాసులో వినగలుగుతూ ఉన్నారు, ఇదంతా ఏంటంటే భగవంతుడే కలుపుతాడు. సో కాబట్టి తనను తను పరిశీలించుకున్నటువంటి వాడు ఉన్నాడే, లోపల కలుగుతూ ఉన్నటువంటి బాధలు తెలిసి దీన్ని బయటపడాలి అని, శాశ్వతంగా బయటపడాలి, సంపూర్ణంగా బయటపడాలి అని అనుకున్నప్పుడు మహాగురువుని చేరి ఇట్లా అడుగుతాడు. నిరీక్ష గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు గురుగారు ఏమంటారు, నువ్వు ముందు అప్లికేషన్ తీసుకున్నావా, అవునా? ఫీజు కట్టావా, అవునా? ఫార్మాలిటీస్ పూర్తయ్యాయా? అదేమీ అనడు గురుగారి దగ్గరకు వస్తేనే ఒక్కసారి చిరునవ్వు అవుతాడు అంతే, డోంట్ వరీ నిన్నలే అన్నట్టు. శిష్యుడికేమో దేహాత్మభావములో నుండి పైకి చూస్తే బుద్ధి ఇంతే ఉంటుంది, ఆ చిన్న సందులో నుంచి చూసినట్టు, కావునా? గురువుగారు పైన కూర్చుంటారు, ఏమంటే సర్వవ్యాపకుడుగా చూస్తారు. చిత్రం ఇది ఏంటంటే దేహంలో నుండి తొంగి చూస్తే బుద్ధిలో ఇంత హోలు ఉన్నట్టే, కానీ పైన నుండి చూడగలిగినప్పుడు పైన పైన కూర్చోనని కాదు, ఆత్మతో తాత్మని చూడగలిగినప్పుడు ఇది అంతలే, కొంచెం ప్రయత్నంతో ఇది వెళ్ళిపోతుంది, కానీ పూర్తిగా పోవాలి అని అనుకుంటే చాలా ప్రయత్నం చేయాలి అనేటువంటిది గురుగారికి తెలుసు. గురుగారు చూస్తూ ఓ దానికే అంటారే, అది ఆత్మజ్ఞానం రావాలి అని అంటే గురువుగారి దగ్గరికి పూర్వం ఒక నియమం ఉండేదట, గుండు కొట్టుకొని నిప్పుల కొండ ఉంటుంది, కొండ నిండా నిప్పులు పోయాలట, నిప్పులు పోసి ఆ కొండ తల మీద పెట్టుకోవాలట, అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వేదాంతం చెప్తాడట. గురుదేవుని ఎదురే విమర్శించిన వాళ్ళు ఉన్నారు, నిప్పులు కొండ పెట్టుకోకుండా నిప్పుల మీద నడవకుండా ఎట్లాంటి పడితే అట్లా మీ దగ్గరకు వస్తే మీరు వేదాంతం అంతా చెప్పేస్తారా, మీరు వేదాంతాన్ని భ్రష్టుపడిచ్చేస్తున్నారు, ఎన్నో విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. గురుదేవుడు అనేవాడట, గుండు కొట్టుకొని నిప్పులు కొండ నెత్తిని పెట్టుకుంటే వేదాంతం క్లాసుకు కాదు వచ్చేది, వాడిని డైరెక్ట్గా హాస్పిటల్కు లేకపోతే శ్మశానానికి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. అవునా? నిప్పులు కొండ నెత్తిని పెట్టుకుని వేదాంతం ఏమంటాడు అయ్యా బాబు అరే, అదేగా ఇదే కొండ దాంట్లో నిప్పులు, అర్థమైందా?
బయటపడాలి అనే తాపం నుండి బయటపడాలి అనే కోరిక ఉందే అదే సంకల్పం. అలాగా వచ్చినటువంటి వాడికి వేదాంతం ఎక్కిచ్చగానే నిజంగా కొండ నెత్తిన పెట్టుకొని వచ్చిన వాడికి నిప్పులు కాదు పాడు కట్టాల్సింది వస్తుంది. సో కాబట్టి ఇలాగా వచ్చిన వాడికి చెప్పాలని అలా గురువుగారు చూసి ఒక చిరునవ్వు నవ్వుతున్నాయి. డోంట్ వరీ అంటూనే అమ్మాయి ఆ చూపులో నుండే శక్తి ప్రసరింపజేస్తాడు గురువు. దద్యాత్ అభీతిం సహస మహాత్మ. ఒక చిరునవ్వు నవ్వుతూనే చూపులతోనే దీక్ష ఇచ్చేస్తాడు గురువుగారు. డోంట్ వరీ ఏమన్నా కదా అన్నట్లుగా ఆ మాటలోనే మనసుకు ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ఉపశాంతి, ఒక ఉపరతి, మనసు ఆవేదన తగ్గుతుంది. పర్వాలేదండి అని మరి ఆ గురువుగారికి దగ్గరుంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం, దాంతోపాటు జ్ఞానము, నిష్ట ఇవన్నీ పెరుగుతాయి. పైకి వస్తాం గురుగారి దగ్గర నుంచి కొంచెం కానీ అట్లా దూరంగా చేసేస్తారు అని అనుకోండి, పాలు తాగుతున్న దూడను పక్కకు లాగితే ఏం చేస్తుంది? అరవదు ఎగరదు. అలాగే అనిపిస్తుంది. నిజం ఇదంతా కూడా అనిపించిన వాడికే తెలుస్తుంది. గురుగారి స్థానం దగ్గర నుంచి కానీ గురుగారి దగ్గర నుంచి కానీ కొంచెం పక్కకు వస్తే ఎంతో వేదన కలుగుతుంది. మళ్ళీ గురుగారి దగ్గరకు వస్తుంటే అమ్మా ఇదంతా కలుగుతుంది. స్లో లోపల నిదానంగా ఏంటంటే గ్రహిస్తూ 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 అజ్ఞానం నుండి పూర్తిగా తరించాడా తత్వాన్ని అందుకుంటాడు. తదాస్తు. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.